దేవుని వాక్యము మీలో ఉన్నవాడు ఉన్నవాని ఉన్నవానికంటే గొప్పవాడు యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము వచనము సహోదరి సహోదరులారా మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగినవాడు మన మాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మయేదో ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మెరిగిన వారమై దాన్ని ఉన్నాము దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు ప్రేమయందు నిలిచియుండువాడు దేవునియందు నిలిచియున్నాడు దేవుడు వానియందు నిలిచియున్నాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు అని సహోదరి సహోదరులారా మనము దేవుని లోకమంతయు లోకమంతయూ దుష్ణీయంన్నదనియూ ఎరుగుదుము మనము సత్యవంతుడైన వాణిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు యోహనుభక్తుడు ఈ విధంగా అంటున్నాడు తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను యవ్వనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను యవ్వనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో నుండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును అని ప్రియులారా దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఏసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు నీల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే అనగా ఏసుక్రీస్తే ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా దేవుని సాక్ష్యము మరి బలమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే దేవుని కుమారుని అందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను ఈ జీవము ఆయన కుమారుని అందు ఉన్నది దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఈ లోకంలో ఉన్నవానికంటే మాలో ఉన్న నీవు గొప్పవాడవు తండ్రి మేము ఈ లోకమునైనను లోకంలో వాటినైనను ప్రేమించటానికి వీలులేదు ప్రభువా మేము నీ వైపు చూస్తూ నిన్నే వెంబడిస్తూ ఈ లోకంలో జయజీవితం జీవించడానికి సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్